praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord. ప్రైజ్లాడండి. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని మరి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ఉచితమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా ఈ మూడో నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి
ఈ మొదటి శుక్రవారం దినమున ఈ రీతిగా ప్రార్థించడానికి నీ మాటలు వినుటకు నీవిచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. వాక్యంలో వెళ్ళబోతుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి. నీ మాటలను అయ్యా మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ రక్తంతో ముద్రించండి, నీ పరిశుద్ధాత్మని యొక్క అగ్ని అభిషేకముతో మమ్మల్ని నింపి అయ్యా నీ మాటల ద్వారా మేము బలము తెచ్చుకునే కృపను దయచేయమని యేసునామ నడుతున్నాం తండ్రి, ఆమెన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానము నిమిత్తమై కీర్తనల గ్రంథము 27:14 మనం చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనము దేవుని కొరకు ఎదురు చూడటం, దేవుని సహాయము కొరకు కనిపెట్టుకొనటం అని ప్రభు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డతోనూ, ఆలకిస్తున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడు చేస్తున్న ప్రామిస్ ఏంటంటే, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదని, నీ ముఖాలు సిగ్గుపడవు, లజ్జింపనక్కరలేదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమును మనతో మాట్లాడుచున్నాడు. కీర్తన గ్రంథంలో మనం చూచినట్లయితే 27:14 దావీదు మహారాజు చెప్తున్నాడు కదా, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము, దేవుని వైపు నువ్వు సహాయం కుమరి, ఆయన కొరకే నువ్వు ఎదురు చూచినట్లయితే ఆయన నీకు సహాయము చేసే దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం చూచినట్లయితే మనుషుల కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉంటాము, రాజుల కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉంటాం, అధికారుల దగ్గర వరకు వారి సహాయం కొరకు వారి వైపు మనం చూస్తూ ఉంటాం, వారి చేతుల వైపు చూస్తూ ఉంటాం, లేదంటే వారు ఏ మాట ద్వారా మనకు సహాయం చేస్తారో అని మనం ఎదురు చూస్తుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నీవు దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని కొరకు కనిపెట్టుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడని. విత్తనము వేసే వ్యవసాయకుడు, ఆ రైతు అనుకుంటాడు కదా, నేను కన్నీటితో ఈరోజు నేను విత్తుతున్నాను, సంతోషగానముతో నేను పనను కోస్తానని ఆశతో విత్తుచున్నాడు. కానీ దేవుని లేఖన భాగంలో సెలవిస్తుంది కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు యెహోవా కొరకు నువ్వు ఆశపడాలని. అది ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది, ఆ దాని కొరకు తృష్ణ గొనుచున్నది, దాని కొరకు ఎదురు చూచుచున్నది. అదే రీతిగా దేవుని కొరకు మనం ఎదురు చూచినట్లయితే ప్రభు యొక్క సహాయాన్ని మనం పొందుకుంటామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుని సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నప్పుడు, దేవుని వైపు నీ చేతులెత్తుతున్నప్పుడు, ఆయన యొక్క అద్భుతమైన కార్యములు దేవుడు నీ పక్షంగా చేయాలని నువ్వు ఆశతో తృష్ణతో ఎదురు చూస్తున్న సమయములో నీవు కొన్ని పనులు చేయవలసి ఉన్నది. ఏంటి అంటే, నీ హృదయాన్ని నువ్వు నిబ్బరముగా ఉంచుకోనటం, నువ్వు ధైర్యముగా ఉండటం. కానీ పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి మనము మన ధైర్యాన్ని విడిచిపోతూ ఉంటాం. ఆ పరిస్థితిని బట్టి, ఆ యొక్క శ్రమను బట్టి, ఆ యొక్క భయంకరమైన స్థితిలో మనం అనుకుంటాం కదా, అయ్యా ఈ పరిస్థితుల్లో నేను ధైర్యము కోల్పోతున్నా, నేను ధైర్యము లేకుండా ఉంటున్నా, ధైర్యము చెడిన వారిగా నేను ఉంటున్నాను అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు కదా, నీవు ధైర్యముగా ఉండు, నీకు సహాయం చేస్తాడు ప్రభు, నీకు విడుదలిస్తాడు, నీ పట్ల అద్భుతమైన కార్యము చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఒక్కొక్క మనిషి జీవితంలో, ఒక్కొక్క కుటుంబ జీవితంలో వారికున్న పరిస్థితిని బట్టి, ఎంతో భయంకరమైన స్థితిని బట్టి, వారికున్న అనారోగ్యమే కానీ, ఆర్థిక సమస్య కానీ, ఓ యొక్క భర్త ద్వారా లేదంటే బిడ్డల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, ఓ వారు ఎదురవుతున్న ఆర్థిక పరిస్థితిని బట్టి వారు కృంగిపోతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు, నువ్వు దేవుని సహాయము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు, నీవు ధైర్యము కలిగి నీవు ఉండాలి, నీవు నిబ్బరము కలిగి నీవు ఉండాలి. అప్పుడు దేవుడు నీ పక్షముగా ఉండి అద్భుతమైన కార్యము చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ధైర్యము వహించమని. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే, యెహోషాపాతు జీవితంలో 3 రాజ్యాలు యుద్ధానికి వచ్చినప్పుడు అతను మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన 10,00,000 మంది కంటే సైన్యం ఉన్నది, బలమైన సైన్యం ఉన్నది, కానీ ప్రభు వైపే చూస్తున్నాడు, ఆయన ప్రభు వైపే తన దృష్టి నిలుపుతున్నాడు, తన దేవుని వైపే చేతులెత్తుతున్నాడు. దేవుని వల్ల నాకు సహాయం దొరుకుద్దని తనకున్న బలాన్ని
అన్ని తన శక్తిని విడిచిపెట్టేసి పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే మాట అంటున్నాడు కదయ్యా, ఏం చెయ్యాలో మాకు దిక్కు తోచట్ల, మాకు శక్తి చాలదు, నీ సహాయము నాకు కావాలి అని చెప్పి యెహోషాపాత్ రెండు చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మరి హిస్కియాని మనం చూచినట్లయితే సన్హెరీబు రాసిన ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమో తన జయంగా ఒకవేళ యుద్ధానికి వెళితే ఎటువంటి పరిస్థితితో తన కలవరపడుతూ ప్రభువా నీ సహాయము నాకు కావాలంటున్నాడు. మొదటిగా మన పరిస్థితిలో మనం నిలబడటానికి మనకు ధైర్యము కావాలి. అది ఎక్కడ దొరుకుద్దంటే ప్రభు మాట ద్వారా, ఆ సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించటము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రభు వైపు చూసినప్పుడే దాసుడు తన యజమానుడు చేతి తట్టు చూచినట్లు, దాసురాలు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు కూడా మనము ఆయన తట్టు చూచినప్పుడే దేవుని యొక్క అద్భుతమైన సహాయాన్ని నువ్వు పొందుకోగలవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ధైర్యము కలిగి మనం ఉండాలి, ధైర్యము వహించాలి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రభువు మనకు సహాయము చేయటకు సమర్థుడు. ఆయన కార్యము చేయగా త్రిప్పగలిగిన వారు ఎవరూ లేదు, ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయన్ని ఎవరితో సమానుడుగా ఎంచుతారని చెప్పి దేవుని వాక్య గ్రంథములో మనము చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ధైర్యము కలిగి మనం ఉండాలి. రెండవదిగా మనం చూస్తే మన హృదయాలను నిబ్బరపరచుకోవాలంటాడు. మన హృదయాలను కలవరపడనీయకూడదు, మన హృదయాలను కృంగిపోనీయకూడదు. మన హృదయములో ధైర్యము చెడిపోయిన వారే మరణకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నీ హృదయాన్ని నువ్వు ధైర్యము తెచ్చుకో, నీ హృదయంలో నిబ్బరముగా ప్రభువు నాకు చేస్తాడు, ప్రభువు నాకు సమర్థుడు, నేను కార్యము చేయగా త్రిప్పగలిగిన వారు ఎవరూ లేరని వాగ్దానం చేసిన దేవుడు నాతో ఉన్నాడని ఎవరైతే గ్రహించి దేవుని వైపు చూస్తారో దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలి, ఆయన సహాయము కొరకు ఎదురు చూడాలి. మనుషులు రాజులు మనలకి ఏ సహాయము రాదండి, వారు ఓదార్పు మాటలే, అవసరమైతే పరిస్థితినే అది మనం విషమిస్తుందే, వారి యొక్క హేళన వారి యొక్క అవమానమే. కానీ ఎంత మాత్రము వారి ద్వారా మనకు సహాయము రాదు, కానీ నువ్వు దేవుని కొరకెదురు చూడు, ఆయన సహాయము కొరకెదురు చూడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయి. నీ సమస్యను ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభువుని పక్షముగా ఉండి అద్భుతం చేసే దేవుడు. నీవు దేవుని కొరకు ఎదురు చూడాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి ఎదురు చూస్తుందంట. అదే రీతిగా నీవు దేవుని కొరకు ఎదురు చూచినట్లయితే ఆయన యొక్క అద్భుతమైన సహాయాన్ని ప్రభునికి అందించగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సమర్థుడై ఉన్న దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఓ షడ్రక్ మేషక అభిజ్ఞగుల వారు అగ్నిగుండములో పడవేస్తే వారు ధైర్యము విడిచిపెట్టలేదండి, వారు హృదయాలు నిబ్బరముగా లేకుండా లేవు. వారు అంటున్నారు కదా, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని. కానీ దేవుని బిడ్డలకు వాగ్దానం చేశాడు, నువ్వు జలమును లోబడు దాటినప్పుడు అవి నిన్ను ముంచలేవు, అగ్ని నిన్ను కాల్చలేదు, జ్వాలలు నిన్ను తాకలేదని ప్రభువు సెలవిస్తున్నాడు. కానీ మన పరిస్థితుల్లో మనము దేవుని కొరకు ఎదురు చూడకుండా మన జీవితం మన సొంత ఆలోచన మన తలంపుల ద్వారా ఉండటము ద్వారా దేవుని యొక్క కార్యాన్ని నీ జీవితంలో నువ్వు చూడలేకపోతున్నావని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నీ శ్రమలో, నీ కష్టకాలములో, నీ బాధలలో, నీ ఇరుకులలో నీవు దేవుని సన్నిధిలో ఆయన కొరకే నువ్వు ఎదురు చూడవలసి ఉన్నది, ఆయన కొరకే కనిపెట్టుకునవలసి ఉన్నది. ఆయన కొరకు మాత్రమే నీ కన్నులెత్తు చూచినట్లయితే ఆకాశం నుండి ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెదుకు వారు కలరే అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కీర్తన గ్రంథము 11:4 చూచినట్లయితే ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడంట అండి, నరులారు కన్నులను ఆయన కన్ను ద్వారా నరులను పరిశీలిస్తున్నాడంట. ఆయన కూర్చుండుట లేచుట సమస్తము తెలిసై ఉన్నదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు. ఈ దిన వాక్యం వింటున్నా నీవు ఆలకిస్తున్నా, నీవు పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్న మాట, నువ్వు ప్రభు కొరకు ఎదురు చూడు. నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు. నీ భర్త, నీ బిడ్డలు, నీ యొక్క ఆస్తి, నీ యొక్క సంపద డాక్టర్లు కాదండి, ఆయన మాత్రమే చేయగలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రభు కొరకు వారి బానిసత్తుల నుంచి ప్రభు వైపు చూచినప్పుడు వారిని విడిపించడానికి పరమును నిండి
నుండి దిగి వచ్చాడు మన ప్రభు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలకు శ్రమ వచ్చినప్పుడు, వారు ఆ పరిస్థితిలో ప్రభు వైపు చూచినప్పుడు దూత దిగి వచ్చిందండి. ప్రభువే దిగి వచ్చాడు, ప్రభువే యుద్ధము చేశాడు వారి పక్షంగా, ప్రభువే వారిని స్వస్థపరిచాడు, ప్రభువే వారిని ఆశీర్వదించినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచటం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ పరిస్థితిని కావాలని ఆశపడుతున్నావో, ఈ సమయంలో దేవుని చేతుల వైపు నువ్వు ఎదురు చూడు. ఆయన సహాయము కొరకు ఎదురు చూడు. ఎలా చేస్తాడో తెలియదు, ఏ విధంగా చేస్తాడో తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన నీ పట్ల అద్భుతం చేస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని కొరకు ఎదురు చూచినప్పుడే. ఆ పరిస్థితిలో, ఆ కష్టకాలంలో, ఆ భయంకర అగ్ని వంటి శ్రమలో నీవు దేవుని వైపు నువ్వు చూచినప్పుడు నువ్వు ధైర్యము కలిగి ఉండాలి. రెండోది, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోవాలి. కలవరపడకూడదండి. శ్రమ వచ్చింది కానీ మంచాన పడకూడదు. నువ్వు మొక్కరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇదిగో హిస్కయ్య ఏ విధంగా తీసి ఆ యుద్ధ పత్రాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాడో, నీవు నీ జీవితంలో నీ సమస్యను అదే రీతిగా ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆయన వైపు నువ్వు చేతులెత్తి నీ కన్ను, నీ దృష్టి, నీ మనసు ప్రభు వైపు నువ్వు చూచినట్లయితే ప్రభు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారండి. నూతన బలం, పక్షిరాజు యవనం వలె వారి యవనం కృతదగునట్లు మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఇదిగో నా చేయి విమోచింపలేనంత కురచగా లేదు, నాకు విడిపించుటకు శక్తి ఉన్నది. నీ పట్ల నేను కార్యం చేస్తా, నేను విడిపిస్తా. ప్రభు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడని. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ పాపమును విడిచిపెట్టి నీ చెడు పనులు మానుకొని నువ్వు దేవుని కొరకు నువ్వు ఎదురు చూచినట్లయితే దేవుడు నీ పక్షముగా ఉండి అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు, భక్తిగా జీవిస్తున్నావు, యథార్థముగా జీవిస్తున్నావు, కానీ నా పట్ల దేవుడు కార్యం చెయ్యట్లేదే అంటే నేను నువ్వు నిరుత్సాహపడుతున్నావా? అధైర్యపడవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు, నీ హృదయముతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యము తెచ్చుకో, నీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకో, దేవుని కొరకు ఎదురు చూడు. ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూచువారు ఎన్నడూ సిగ్గుపడలేదు. దేవుని వాక్యములో చరిత్రలోనే లేదండి, దేవి ఏ శాసనంలో లేదు. శాస్త్రములు ముద్రలు మార్చివేనా, ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు రాజు హృదయాన్ని సైతము మార్చగలిగిన వాడు. ఎందుకు అంటే రాజు హృదయము దేవుని ఎదుట నీటి కాలువలై ఉన్నదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యెహోవా కొరకు ఎదురు చూడాలి మనం, ఆయన సహాయము కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు వరకు నేను చూస్తున్నాను కానీ నాకు ఏ జవాబు సమాధానం రావటం లేదని నువ్వు నిరుత్సాహపడుతున్నావా? ఆలస్యమైన దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు. నీకు ఎంత ఆలస్యమైనా దాన్ని శ్రేష్టకరముగాను మార్చగలిగిన వాడు. అది అసాధ్యమని నువ్వు అనుకొని ఇది జరగదు అని విడిచిపెట్టినా దానినే సరిచేసి స్థిరపరచగలిగిన వాడు. ఎందుకంటే అపొస్తలుల కార్యము 15:16 ఉంది కదా, దావీదు పడిపోయిన గుడారాలను తిరిగి కట్టే దేవుడు అంటాడు. ఆయన పడిపోయిన వాటిని స్థిరపరచి దానిని నిలకడగా ఉంచే దేవుని కలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. భూమికి పునాది వేసిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఏ ఆధారము లేకుండా భూమిని ఓర్ శూన్యములో వేలాడదీసే ప్రభువుని మనం కలిగి ఉన్నాం. మన ప్రభువుకి అసాధ్యమైనది లేదండి, ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలమిస్తాడని మొదటిగా మనము నమ్మాలి, విశ్వసించాలి. ప్రభు కొరకు ఎదురు చూడాలి, ధైర్యము కలిగి ఉండాలి, మన హృదయం బలపరుచుకొని ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేయటకు ఆయన సమర్థుడుగా ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కీర్తన గ్రంథం 28 దావీదు మహారాజు 7 అంటున్నాడు కదా, అయ్యా నా దేవుని నేను ఆశ్రయముగా చేసుకున్నా, నా దేవుడిని నేను కేడ చేసుకున్నా, నా హృదయము ఆయన యందు నమ్మకించెను గనుక నాకు సహాయము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని సహాయము కొరకు నీ హృదయము, నీ ఆలోచన, నీ తలంపులు, నీ యొక్క భారాన్ని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసినట్లయితే వాటిని దేవుని యందు పెట్టి నీ యొక్క విచారణ అంతా, నీ చింత అంతా కూడా ప్రభు చేతులకు నువ్వు అప్పగించినట్లయితే ఆయన వలన మాత్రమే నీకు సహాయము కలుగుద్దని దేవుని లేఖన భాగంలో తెలియపరచను. దావీదు మహారాజు అంటున్నాడండి, నీతిమంతులు దాన్ని సురక్షితముగా దేవుని ఆశ్రయముగా చేసుకుంటే నీతిమంతులందరూ ప్రవేశించి సురక్షితముగా ఉంటారని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలతో దేవుని ఆత్మ మాట్లాడుతున్నది.
నువ్వు ధైర్యము కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు. నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు, నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. మనిషి యొక్క చింత ఒక మూరడు ఎత్తే కానీ దాన్ని తగ్గించలేమండి. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రార్థన చేస్తూ దేవుని కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి నా ప్రభు సమర్థుడు అని ఎప్పుడైతే దేవుని విశ్వసించి ఆయన సహాయము కొరకు ఆయన చేతి వైపు ఆయన ముఖము వైపు నువ్వు చూస్తున్నప్పుడు నీ ముఖము ఎన్నడూ సిగ్గుపడదు, అది లజ్జింపకపోదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టిన ప్రార్థనలు, దేవుని దగ్గర మీద ఆధారపడిన వారిని యుద్ధాలే కానీ అనారోగ్య పరిస్థితులైన ఏ పరిస్థితి అయినా దానిని తీర్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని సహాయము కొరకే కనిపెట్టు, ఆయన కొరకు మాత్రమే మనం కనిపెట్టుకోను. లేదా ఈరోజు మన ఇంటికి ఒక అధికారి లేదంటే ఎవరన్నా వస్తున్నారు అంటే మనం ఎంతగానో వారి కొరకు కనిపెట్టుకుంటూ ఉంటాం. వారి కొరకు వారు వస్తారన్న మాట ప్రకారంగా వారి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. అదే రీతిగా నువ్వు దేవుని కార్యమును పొందుకోవటానికి, దేవుని సహాయము పొందుకోవటానికి నువ్వు రివారాత్రులు దేవుని సన్నిధిలో ఆయన సహాయము కొరకు ఆయన ఒక అద్భుతమైన కార్యము కొరకు నీవు ఎదురు చూచినట్లయితే నీకు సహాయం చేసే దేవుడు నీతో ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈ మనుషులు నా మాట వినటం లేదండి, వీరు నాకు సహకరించట్లేదండి, వీరు ఎప్పుడు మారుతారని నువ్వు అనుకోవలసిన పరిస్థితి కాదు. నువ్వు దేవుని పాదాలు పట్టుకో, దేవుని కొరకెదురు చూడు, దేవుని సహాయం కొరకెదురు చూడు. నువ్వు పరిస్థితిని బట్టి అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, దిగులు పడవద్దు, విచారణ చెందవద్దు. ఈ పరిస్థితి ఎలా తీరుద్ది, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందని ఆ పరిస్థితిని వైపు చూచి నువ్వు ఆలోచించవద్దు. ఆ పరిస్థితి నుండి తప్పించగలిగిన ప్రభు వైపు నువ్వు చూచినట్లయితే, నీ నేత్రములు ఆయన వైపు చూచినట్లయితే, నీ దృష్టి ఆయన మీద నిలిపినట్లయితే ప్రభుని పక్షముగా ఉండి అద్భుతమైన కార్యం చేయటకు ఆయన సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి మన పరిస్థితుల్లో మనం అధైర్యపడకూడదండి. అధైర్యపడితే చేతగాని వలవైపోతున్నాం, కృంగిపోతే మనం చేతగాని వలవలైపోతామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తుంది. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుందండి, మన భక్తి మనకు ధైర్యం. మనం దేవుని సన్నిధిలో ఎంత భక్తిగా యథార్థముగా జీవిస్తామో అంత ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం. ఎందుకు అంటే మన ప్రభు సమర్థుడు కాబట్టి, మన దేవుడు సజీవుడు కాబట్టి, మన దేవుడు చేయగలిగిన శక్తిమంతుడు కాబట్టి, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదని మనం ఎరిగి రుచి చూచిన వారమై ఉన్నాం. కాబట్టి మనము కృంగిపోము. మన ఆత్మ దావీదు తన ప్రాణానికి చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వు అధైర్యపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అది కృంగి మరి నేలన పడవద్దు, ప్రభు యందు నిరీక్షణ కలు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే దావీదుకు షేర్ చేసుకున్న వాళ్ళు ప్రక్కన ఎవ్వరూ లేరండి. అందుకే తన ప్రాణానికి తనే చెప్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, దేవుని కొరకెదురు చూడు, ఆయన నీ పక్షముగా ఉండి అద్భుతము చేస్తాడు. ఊహించని రీతిగా, నువ్వు తలంచని రీతిగా, ఏ మనుషులు గ్రహింపని రీతిగా దేవుడు నీ పక్షంగా చేసి నీ యొక్క సమస్యలన్నిటినీ తీర్చి నీకు సంతోషాన్ని జయ కరిగిన జీవితాన్ని దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఆ రీతిగా జీవిద్దాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, నీ కొరకు ఎదురు చూడాలని మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా నడిపించండి. వారు ఏ పరిస్థితిలో ఉన్నా నీ వైపు చూచి నీ యొక్క సహాయమును, నీ యొక్క గొప్ప విడుదలను బిడ్డలు పొందుకునే కృపణ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎటువంటి బలహీనత, అనారోగ్యం, ఏ పరిస్థితి అయినా నువ్వు చేయగలిగిన సమర్థుడు అని అయా వారు విశ్వసించి నీలో నిరీక్షణ కలిగి జీవించే కృపణ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ నెలంతా ప్రతి బిడ్డను తోడైండి, నడిపించి బలపరిచి ఆయుషారోగ్యాలతో నింపి సహాయం చేయండి. టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అయా బ్రదర్ యొక్క కుటుంబాన్ని, దేవరపల్లి ఉదయ భానుప్రకాష్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వించి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయమని యేసునామలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
పడను